స్టూడెంట్స్తో మీరు మాట్లాడండి. నిన్న మీరు స్టేట్మెంట్ ఇచ్చినారు. దాని తర్వాత మీ స్టేట్మెంట్ తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారు వేరే స్టేట్మెంట్ ఇచ్చినారు. అది కాంట్రడిక్ట్ అవుతుంది. వీళ్ళు ఒక రిక్వెస్ట్ పెడుతున్నారు, మాకు 1 మంత్ టైం కావాలి అని వీళ్ళు రిక్వెస్ట్ పెడుతున్నారని నేను మెసేజ్ పెట్టేసిన. మెసేజ్ పెట్టేస్తే రేపు కలెక్టర్స్ మీటింగ్ ఏదో ఉన్నది అంట. సో ఎల్లుండి ముఖ్యమంత్రి మీతో మాట్లాడాలి అని ఒక ఆలోచనలు వస్తున్నారని నాకు ప్లీనరీ ఇన్ఫర్మేషన్. అది 100% రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. సో అగైన్ ఇప్పుడే వేరే వాళ్ళు మాట్లాడితే కూడా నేను సేమ్ మెసేజ్ పెట్టిన. నేను అబ్బాయికి, మన మిత్రుడే అబ్బాయికి నేను చెప్పాను. అంటే ఎల్లుండి అంటే మాకు డిఎస్సి 18వ తేదీ ఉంది సార్. అంటే గవర్నమెంట్ ఎగ్జామ్ హాల్కి వచ్చినా కూడా మేము మళ్ళీ డబ్బులు వేసుకొని పెట్టుకోమన్నా పెట్టుకుంటాం సార్, మళ్ళీ అప్లికేషన్ డబ్బులు కట్టమన్నా కడతాము. ఇంకోటి మాకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది తప్పుదో, ముఖ్యంగా తప్పుదో పట్టిస్తున్నారు సార్. చాలా మందికి టెట్లు మంచి మంచి మార్కులు వచ్చినాయి సార్, స్కోర్ లేక చాలా మందికి ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు సార్. అభ్యర్థులు సీఎం సార్ని చాలా తప్పుడు పాలన, మన బీఆర్ఎస్ పాలన గుర్తు అయ్యేలాగా ప్రతిపక్షాలకి ఒక అవకాశం సార్. మేము అదొక్కటే సార్ చెప్తున్నది. ఎల్లుండే కదా సార్ ఎగ్జామ్, అవకాశం లేదు కదా సార్, మాకు టైం లేదు కదా సార్. ఓకే, ఎల్లుండినే ఎగ్జామ్ ఇది. 18th సార్, 18th సార్, ఈరోజు 15th. అంటే ఈరోజు మా ట్యూస్డే, వెన్నెస్డే, థర్స్డే సార్. ఓకే, థర్స్డే ఇస్ యువర్ ఎగ్జామ్. ఎస్ సార్, 16th ట్యూస్డే, 17th. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. ఇంకోటి ఏంటంటే, చాలా మంది అభ్యర్థులు మానసికంగా ఏం ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం సార్. ఎంత సఫరింగ్ లో మాకు పార్టీలు, సార్ని ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇంకోటి సార్, ఇన్ని రోజులు ఆగింది, 1 నెల 2 నెలలు ఆగితే మేము పోస్టులు కానీ అడిగినామంటే నరే రోడ్డు మీద ఉరిదీయండి సార్. మాకు, మేము చెప్తున్నాం సార్, మాకు పోస్టులు అడగం సార్. మీరు ఇచ్చిన 10,000 మేము గొప్పగా భావిస్తాం సార్, ఎందుకంటే మాకు నమ్మకం ఉంది మీరు ప్రతి, మీరు ఇంకో 10 ఏళ్ళు పాలన సాధించాలి సార్. అదొక్కటి సీఎం సార్కి ఇప్పుడు మీరు కానీ మేము ఎలా చెప్పాలి, మాకు ఆయన కలిసే మార్గం కానీ, మాట్లాడే అవకాశం కానీ, కోదండ రామ్ సార్తో కానీ, బట్టి విక్రమ్ సార్తో కానీ, ఎమ్మెల్యేలతో ఒకసారి ఎమ్మెల్యే సార్ అయితే ఏమంటున్నారంటే, నేనేం చేయాలబ్బా, నేనేం చేయాలి మరి మీకు అనే మాట అంటే, మేము ఏం మాట్లాడుతాం సార్ ఆ మాటకి, నేనేం చేయాలి మరి నీ సమస్య కరెక్టే, సీఎం సార్ వినకున్నాడు. అంటే సీఎం సార్ని ఎంత బ్లేమ్ లేపుతున్నారంటే, బయట పోస్ట్ అమ్ముకుంటున్నారు, ఇంత ఇంత దారుణంగా వస్తున్నాయి సార్, ఇంత మొండిగా, ఇంత భయానకమైన పరిస్థితుల్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదనేది మీరన్న, మీరన్న ఇప్పుడు మీరు ఇది నేను వాయిస్ మెసేజ్ మీకు పంపమన్నా కానీ, ఇది సీఎం సార్కి చేరాలి సార్. ఆ సార్ని తప్పుదోవ పట్టేస్తున్నారని అనుకుంటున్నాము. కానీ ఇంకోటి ఏంటంటే, సార్ తప్పుదోవ పట్టేంత కాదు కదా సార్, అన్ని తెలిసిన వ్యక్తి కదా సార్, మేము మా నమ్మకాన్ని ఇంతగా ఎందుకు చేస్తున్నారనేది నేను అందరికీ చెప్పాను. గ్రూప్ లో సార్కి ఎవరు కాల్ చేయొద్దండి, మేము మాట్లాడతాము, దయచేసి సార్ కాల్ చేయ, చాలా కాల్స్ వస్తాయి సార్ మీకు. ఇంకా ఎవరికి ఏం మాట్లాడాలో సరైన రిప్రజెంటేషన్, మా అధ్యక్షుడు ఉన్నాడు కానీ హ్యాపీగా చదువుకుంటున్నాడు సార్, ఆయన ఆయన చదువుకుని మేము ఆయన తప్పనడం లేదు, కానీ మా అందరికీ న్యాయం జరగాలి సార్. ఇప్పుడు ఇన్ని ఏళ్ళు 10 ఏళ్ళు భయానకమైన పాలన చూసినాం కాంగ్రెస్ లో, మన బీఆర్ఎస్ లో సారీ. అటువంటి మాకు 1 నెల 2 నెలలు పోస్ట్ పోన్ అయితే ఏమవుతుంది సార్? ఎంత బీద విద్యార్థులైనా మేము అడుక్కునైనా తిని చదువుకుంటాం సార్, మాకు చదువుకోవడానికి సమయం కావాలి సార్. ఈ 1 నెల 2 నెలలకి ఇప్పుడు ఇన్నేళ్ళు ఆగింది. మీరు మీ ఆలోచన స్థానిక సంస్థలకు వెళ్తారు, ఆ స్థానిక సంస్థలకు వెళ్తే కూడా మేము అండగా ఉంటాం సార్ ప్రతిదీ కూడా. అంటే మా సార్ మాకు సమయం అడిగారు, ఇచ్చినారు. ఎవరు చాలా కొంతమంది స్వార్థపూరులు, అహంకారిత పూరితం ఉన్న వాళ్ళు, కొంతమంది మోసగాళ్ళు మాత్రమే పోస్టు ఎక్కువ ఉన్న జిల్లా వాళ్ళ వాళ్ళు. మా జిల్లాలో పోస్టులు లేవు సార్, కానీ ఎందుకు మేము ఇంత గద్వాల జోగులమ్మన్నది, ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నామంటే అందరి కోసం, అందరి గవర్నమెంట్ కాంగ్రెస్ ఇటువంటి మనం ఒకరికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు సార్. మీరు సీఎం సార్ క్లోజ్ అయితే మీరన్నా ఒక పని చేయండి సార్, మీకు ఒక నంబర్ ఇస్తాను, నంబర్ రాసుకోండి ప్లీజ్ సార్. చెప్పండి సార్. 799 749 81 31 సార్. ఎవరిది సార్? ఇది నా పిఏ నంబర్, జునేద్, జునేద్ అని నా పిఏ. ఓకే ఓకే సార్, నమస్కారం సార్. 799 749 81 31. ఎస్ సార్. ఓకే జునేద్, మీ పై మీద మీది వాయిస్ రికార్డింగ్ ఒక షార్ట్ అండ్ స్వీట్ ఒక 2 మినిట్స్ లో కంప్లీట్ అయ్యేలాగా. ఓకే డన్ సార్. ఐ ఏసై నేను అదే సేమ్ వాయిస్ మెసేజ్ ముఖ్యమంత్రికి పంపిస్తాను. ఎస్ సార్, సూటిగా స్పష్టంగా నేను చెప్తాను సార్, నేను మాట్లాడి పంపిస్తాను సార్. 2 మినిట్స్ తీసుకోండి, ప్రిపేర్ చేయండి ఫస్ట్. ఫస్ట్ 2 మినిట్స్ది మీరు ప్రిపేర్ చేయండి, ఒక అర్ధ గంట తీసుకోండి.